ఫిల్మ్స్ చేస్తున్నారు, యాడ్ ఫిల్మ్ మేకర్గా మంచి పేరు తెచ్చుకున్నారు, మళ్ళీ ఎందుకు ఒక మంచి సినిమాతో మళ్ళీ తీసుకుంటూ వస్తున్నారు? సర్వర్ సుందరం గారు అబ్బాయి అనే సినిమా తీసాను అప్పుడు. అవును, ఒక పదేళ్ళగా మీరు. దాని తర్వాత మళ్ళీ టైం అనే సినిమా తీశాను. దాని తర్వాత మన మూడు సినిమాలు తీశాను, కాఫీ బార్, కాఫీ షాప్, నిమ్మడంకల్, మూడు భాషలు తీశాను. నా డబ్బులు నాకు వచ్చేసినాయి జనాలు ఎక్కువ. నా తమిళ ఫిల్మ్ కూడా తీసి ఆల్మోస్ట్ టైం టైం కాదు, కాఫీ బార్ తర్వాత ఒక తమిళ సినిమా చేశారు కదా. కాఫీ బార్ రెండు ఒకటే, కాఫీ బార్ నిమ్మడంకల్ అండ్ కాఫీ షాప్ కన్నడలో మూడు. కాకపోతే ఒకేసారి రిలీజ్ కాలేదు కదా. ఒకేసారి అంటే ఒక ఐదు ఆరు నెలల గ్యాప్లో అంటే కన్నడ వాళ్ళు ట్రబుల్ చేశారు. మీరు 2011లోనే తీసేశారు కాఫీ బార్ నా 2010 అదేనా 11 ఏళ్ళు అయిపోయింది. అదే దాని తర్వాత మరి నేను అడ్వర్టైజింగ్ అనేది పెట్టాను కదా గవర్నమెంట్కి, ఒక 3 ఇయర్స్ చేశాను. ఈ మధ్యలో సినిమాలు కూడా ఒక పక్క సైమల్టేనియస్గా అది అడ్వర్టైజింగ్ చేస్తే సినిమాలు చేయలేకపోయాను. బికాజ్ ఐ వాజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. నేను వెళ్ళిపోతే ఎవరి అక్కడ ఎవ్రీ ప్రాజెక్ట్ చాలా ఎక్కువ తీసాం. అదేలేండి, అప్పుడు అదే టైంలో సమంత కానీ తమన్నా కానీ అప్పుడు తీసాం. సమంత అసలు ఎట్లా తగిలింది మీకు? అక్కడ బీజు రుక్మిణి అని మోడల్ కోఆర్డినేటర్స్ ఉంటారు, వాళ్ళు రాజీవ్ మీనాన్కి యాడ్ ఫిల్మ్ మేకర్స్ అందుకు వాళ్ళే ఇస్తారు. అది యాక్చువల్ గిరిజన్ ప్రోడక్ట్ కదా, గిరిజన్ ప్రోడక్ట్ మీద కాజల్ని పంపింది నా దగ్గరికి. ఆ అమ్మాయి సమంత, గద్దె సింధూర, గదే సింధూర, తర్వాత తమన్నా, వీళ్ళందరినీ పెట్టి ఒకేసారి. సమంత మీ మీ యాడ్ ఫిల్మ్లో చూస్తే సమంత సమంత లాగా గుర్తుపడ్డాగా చాలా మారిపోయి చాలా మారి అది యూట్యూబ్లో ఉంటాయి. నేను అదే యాక్చువల్ చెప్పాలంటే సమంత ఈ సినిమాలోకి రాకముందే సమంతతో మీరు వర్క్ చేశారు. అవును, అప్పటికి ఇంకా సినిమాలు ఏం రాలేదు కదా అమ్మాయిది. లేదు, సినిమాల్లోకి రావాలని కూడా అమ్మాయికి అంత తెలియదు. తమిళ క్రిస్టియన్ చాలా ఏదో ఒకసారి అడిగాను, నువ్వు మోడలింగ్ చేస్తున్నావు కదా సినిమాల్లో బాగానే ఉంటుంది, నీ స్మైల్ బాగుందంటే నేను ఓన్లీ పాకెట్ మనీ కోసం చేస్తాను అంటే వాళ్ళ పేరెంట్స్ ఒప్పుకోరు. అతను చాలా కన్జర్వేటివ్ క్రిస్టియన్స్, వాళ్ళు తెలుగు క్రిస్టియన్స్ కానీ తెలుగు రాదు ఈ అమ్మాయికి. క్రోంపేటలో ఉన్నారు, ఈ అమ్మాయి సిటీలో ఉండేది. క్రోంపేట అంటే సబర్బన్, నేను చదువుకున్న తాంబరం మద్రాస్ కృష్ణగోల్ దగ్గర అనమాట. అది అక్కడ నుంచి ఇక్కడ రాలేక ప్లస్ ఇంట్లో ఒప్పుకోక ఒక హాస్టల్లో ఉంటుంది. నేను యాడ్ అయిన తర్వాత నేనే డ్రాప్ చేశాను తనని, తన్నే గద్దేసిందని వాళ్ళందరూ నా కారులోనే మహాబలిపురంలో షూట్ చేసి డ్రాప్ చేశాను. హాస్టల్ అందులో ఉండగా దిగేసింది. సో అప్పుడు మీరు ఇందాక నేను అన్న పాయింట్ అది, అప్పుడు మీరు ఎంత ఇచ్చామన్నారు రోజుకి? 9000 రోజుకి. రోజుకి ఎన్ని రోజులు పనిచేశారు అంతటి? వన్ ఆర్ 2 డేస్ అంతే. అంతే, తర్వాత సమంతాకి 1 లాక్ ఇచ్చాను రోజుకి. ఆ అమ్మాయి ఆల్రెడీ ఇక్కడ హ్యాపీ డేస్, అక్కడ కళ్ళూరి సినిమాలో చేసి హిట్ అయ్యాను. తమన్నాకి ఇచ్చి అనమాట. ఇంకా బిందు మాధవ్ ఆ తర్వాత సమంత తర్వాతనే కదా మీరు తమన్నాతో వర్క్ చేసింది అనుకుంటా? ఒకే రోజు ఎన్ని? అవునా, ఒక 5 డేస్లో సెటప్లో చేసేసారు మొత్తం. నాలుగైదు ప్రోడక్ట్స్ టక్ టక్ అని చేసుకుంటూ వెళ్ళిపోయాను అనమాట. ఓకే, కాకపోతే తమన్నాది ఇక్కడ పద్మాయిలో షూట్ చేశాను, వాళ్ళ ముగ్గురుది మెడ్రాస్లో షూట్ చేశాను, మహాబలిపురంలో ఒక మలయాళం హౌస్ ఏదో ఉంది అక్కడ, కేరళ హౌస్. సో అప్పటికి ఆమె స్టార్ మెటీరియల్ కాబట్టి తమన్న కొంచెం ఎక్కువ ఇచ్చారు అనమాట. లక్ష స్టార్ ఏం కాదు, కొంచెం 5-6 సినిమాలు చూసి నాగేశ్వరరావు గారి సినిమా, అది అబ్బాయి నాగార్జున సిస్టర్ సన్న సుశాంత్ అని ఉంటాడు అతనితో సినిమా బుక్, కాళిదాస్ కాళిదాస్ అలా కొంచెం సినిమాలు ఉన్నాయి. సినిమాలు హ్యాపీ డేస్ తోటి ఆమె లైమ్లైట్లో. నాకు బడ్జెట్ ఉంది ఇచ్చాను, అడ్వర్టైజింగ్లో డబ్బులు ఎక్కువ ఉంటాయి, బడ్జెట్ ఉంది ఇచ్చాను రోజుకి 1 లక్ష రూపాయలు. సో మీరు అప్పుడే 2 డేస్ సమంత అసలు ఇట్లా సినిమా రావాలంటే నేను అప్పుడే అమ్మాయిని పిలిచుండేవాడిని. సినిమా అనేది కాదు, సరదాగా పాకెట్ మనీ కోసం చేస్తున్నాను ఉంది. తర్వాత నేను కాఫీ బార్ తీస్తున్నప్పుడు కౌరు పెడితే ఆస్కర్ రవిచంద్ర అతను నా ఫ్రెండే, ఆస్కర్ రవి ఫిల్మ్ చేస్తుంది, ఆ ఫిల్మ్ అట్టర్ ఫ్లాప్. అది ఫస్ట్ ఫిల్మ్ బిచ్చగాడే తీసాడు ఆ డైరెక్టర్, అతను శశి అనుకుంటా సినిమా. అతను చేస్తున్నప్పుడు సినిమా అయ్యే వరకు బయటికి ఇవ్వద్దు అన్నట్టుగా లేదా అనుకున్నట్టుగా అంటే నేను వదిలేశాను. అప్పుడు నేను బియాంక దేశాయ్ అని ఒక అమ్మాయిని పెట్టాను. ఓకే, అప్పుడు తర్వాత అతను గౌతమ్ మీనన్ అక్కడ త్రిష అని చెంబుతో సినిమా తీస్తున్నప్పుడు తెలుగులో బాగుంటుందని మధ్యలో వచ్చారు అక్కడికి. వెళ్ళి రెండు ప్లాన్ చేసుకుని వచ్చినాయి కాదు, వస్తే నాగేశ్వర గారు అదే మన నాగార్జున వాళ్ళ అబ్బాయి బాగుంటాడేమో దీనికని దానికి మళ్ళీ త్రిష అయితే 2 బిగ్ లాగా కనిపిస్తుంది. ఈ అమ్మాయిని పెట్టారు, అతను యాడ్ ఫిల్మ్ మేకరే. అతనికి ఆ బీజు అనే అమ్మాయి మలయాళీయే, బీజు రుక్మిణి అని వాళ్ళే చెప్పుంటారు, అలాగే వచ్చి ఉంటుంది. బికాజ్ ఆ సినిమా చూడడానికి అవకాశం ఉండలేదు, సినిమా అట్టర్ ఫ్లాప్. అది యాక్చువల్గా సమంతన గౌతమ్ మీనన్ పరిచయం చేశారు అన్నట్టుగా అనుకుంటాం మనం. పరిచయం చేశాడు ఫస్ట్ ఫిల్మ్ అయితే ఇక్కడ అమ్మాయి అదే కదా, లేకపోతే ఫస్ట్ ఫిల్మ్ అతను శశి అని అదే తమిళ్లో. యాక్చువల్గా ఆమె హీరోయిన్ అయింది ఆ సినిమాతో మీరు అన్నట్టు. బట్ బ్రేక్ తన సినిమా గురించే కదా మరి అంత ప్రేరు. తెలుగులో అయితే ఇదే ఫస్ట్ ఫిల్మ్ అమ్మాయికి.
తెలుగులో ఇదే. దాని తర్వాత గౌతమ్ మీనన్ కంటే కూడా ముందు మీరు వర్క్ చేశారనేది అక్కడ యాడ్లో వర్క్ చేశారు. యాడ్లో వర్క్ చేశారు. దాని యాడ్లో చాలా మంది చేస్తారు అంటే మీకు తెలుసున్న పేర్లు చెప్పాను. తర్వాత ఎప్పుడన్నా తారసపడ్డారా? తారసపడ్డా అంటే మొన్న అదే మన సోషల్ మీడియాలో కలిసింది నాకు. అవునా? ట్విట్టర్లో ఎప్పుడు ఇప్పుడు సినిమా తీయాలని అభిప్రాయం ఏర్పడిన తర్వాత వాళ్ళ మహేంద్ర అన్న అతనికి చెప్పాను. వాళ్ళ మేనేజర్ చెప్తే అతను ఓకే జరిగిన 4 రోజులు 5 రోజులు అయిందనమాట. తను కొంచెం బాలీవుడ్లోను హాలీవుడ్లో కూడా సినిమా బుక్ అయిందని చెప్పాడు. అయినా కూడా అకామిడేట్ చేయి, 5 డేస్ 5 డేస్ చాలు నాకు అలాగా, ఒకే బంచ్ అవసరం లేదు అని అన్నాను అనమాట. తనకు కూడా ఒక వీడియో మెసేజ్ పంపాను ఇప్పుడు డైరెక్ట్గా కలవకుండా. ఇప్పుడు అంత పాండమిక్ కదా, ఈ కరోనా వెళ్ళి కలుసుకున్నామని అంటే ఫోన్లో మాట్లాడు, ఒక వీడియో చేశాను. తర్వాత ఆ వీడియోలో అన్ని చేసి అందులో చెప్పాను ఎందుకు చేయాలనుకున్నావు అని చెప్పేసి. అట్లా ఇదే సినిమాలు కొత్త వాళ్ళతో చేయొచ్చు, కానీ తనతో చేస్తే నాకు హిందీ తెలుగు చేయొచ్చాను. ఇప్పుడు హిందీలో అమ్మాయి స్టార్ మెటీరియల్ అమ్మాయి అంతే కదా మరి. నేను ఎప్పుడు హీరోయిన్ కూడా వెళ్తాను, ఐ నీడ్ హీరోయిన్స్. హీరోలు అయితే 2-3 సినిమాలు చేసిన వాళ్ళు చాలు, వాళ్ళు ఉండకూడదని కాదు, నిజంగా హిట్ అయిపోతే వాడు సెట్ ఎక్కేస్తారు కదా.